हेलो एव्रीवन, सो ई रोज नेनु फिश फ्राई तो वच्चानु मी मुंदुकु। सो ई फिश फ्राई अनेदि एला चेयाली, ना वे आफ् कुकिंग एला उंटुंदि अनेदि नेनु मीकु चूपिस्तानु। स्किप चेयकुंडा चूडंडि, लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। ओके, फस्ट नेनु कोरमट्ट फिश अंटाम दीनि। कोरमट्ट फिश तीसुकोनि नीट्गा वाश् चेसि साल्ट् अंड् लेमन् वेसि वाश् चेसि कोंचेम सेपु 1 अवर् अट्ला आरनिच्चानन्नमाट, वाटर् अंता पोये वरकु। ఆరనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నేను మ్యాగ్నేషన్ చేస్తున్నాను. ఫస్ట్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నా టేస్ట్కి తగ్గట్టు నేను ఒక 3 స్పూన్స్ వేశాను. 1 ఇక్కడ సాల్ట్ అనేది ఫిష్లో చాలా తక్కువ పడుతుంది, 1 స్పూనే వేశాను. మామూలుగా నాన్ వెజ్లో 3 స్పూన్స్ కారం వేస్తే 1.5 స్పూన్ అయినా సాల్ట్ పడుతుంది, ఇక్కడ సాల్ట్ తగ్గుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను నేను. ఓకే, ఇది కంప్లీట్గా మిక్స్ చేయాలి. ఒకవేళ ఇలా మీకు చేతికి కలుపుతుంటే ముళ్ళులు అనేది టచ్ అయ్యి కలపడానికి రావట్లేదు అని అంటే, ఫస్ట్ ఒక బౌల్లో ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఏమంటారు టెక్స్చర్ వచ్చేటట్టు మిక్స్ చేయండి. అప్పుడు వాటిలో ఈ ఫిషెస్ వేసి కలపండి. ఆ ప్రాసెస్ అయినా ఈజీనే, ఈ ప్రాసెస్ అయినా ఈజీనే, మీ ఇష్టం. ఇలా మ్యాగ్నేషన్ చేసి ఒకటేసారి కుక్ చేసుకోవాలని కూడా లేదు. మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే డిన్నర్ తినేటప్పుడైనా లంచ్ తినేటప్పుడైనా సరే మనము ఫ్రై చేసుకోవచ్చు. లెమన్ కూడా వేస్తున్నాను చూడండి, ఇది కొంచెం స్మెల్ ఉండకుండా ఉండడానికి అండ్ పీస్ అనేది స్టిఫ్గా ఉండడానికి లెమన్ అనేది యూస్ చేస్తాము. ఓకే, ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని ఒక 2 అవర్స్ బయటనే ఉంచేసి ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడే జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను చూడండి ప్యాన్లో. 1 స్పూన్ ఆయిల్ వేసి ఎన్ని పీసెస్ తింటామో అన్ని పీసెస్ మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇది కుకింగ్ అనేది చాలా ఈజీ ఫిష్, కానీ తినడమే చాలా లేట్ అవుతుంది ప్రాసెస్. సో ఇలా మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ప్యాన్ మీద వేసేసుకొని షాలో ఫ్రై అంటాం, ఇది డీప్ ఫ్రై కాదు. ఈ కొరమట ఫిష్ డీప్ ఫ్రై చేసి కూడా చేస్తారు, ఇంకా ముళ్ళులు అనేది అసలు టచ్ అవ్వకుండా ఉంటుంది డీప్ ఫ్రై అయితే. ఇది షాలో ఫ్రై, ఎప్పటికప్పుడు మనము ఆయిల్ తక్కువ పడుతుంది అప్పటికప్పుడు తినేయచ్చు. చాలా టేస్టీ ఉంటుంది ఈ ఫ్రై అయితే. మామూలుగా పులుసు చేస్తారు కదా, పులుసు కంటే ఇది చాలా బాగుంటుంది. సో ఇది ట్రై చేయండి. సో ఇలా ఒకసారి కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్, హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత తిప్పిన తర్వాత కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇంకో 1 టైం చూసేసి ఇంకా మొత్తం సిమ్లో పెట్టి పెట్టాలి. ఓకే, ఇలా సిమ్లో పెట్టి మనం ఒక 2-3 టైమ్స్ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీని కొరమట ఫిష్లో ముళ్ళు తక్కువ ఉంటాయి, మనకు తినడానికి ఈజీ. ఇలా ఫ్రై పులుసు కంటే ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లాస్ట్కు కొత్తిమీర వేసాను, ఇంకా నేను ఏమీ వేయలేదు, మ్యాగ్నేషన్స్లో అన్నీ వేసాను కాబట్టి అదే సరిపోయింది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.